నమస్కారం అండి, నా పేరు అరుణ్ రెడ్డి. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అరుణ్ రెడ్డి టెక్ ఫర్ యూ. ఈరోజు మన టాపిక్ వచ్చేసి పారాగ్రాఫ్ ఫార్మాటింగ్ అండి. సో చూద్దామా అండి, పారాగ్రాఫ్ ఫార్మాటింగ్ అంటే ఏంటో. సో మీరు కనుక నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే, లేదా మీరు ఎంఎస్ వర్డ్ నేర్చుకోవాలనుకుంటే, నా ఛానల్ ప్లేలిస్ట్లోకి వెళ్ళి అక్కడ ఎంఎస్ వర్డ్ ఇన్ తెలుగు అనే ఫోల్డర్ ఉంటుందండి, దాంట్లో మిగతా వీడియోస్ అవైలబుల్ అయి ఉంటాయి. అలాగే నా వీడియో మిస్ అవ్వదనుకుంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీరు వీడియో యొక్క ఫైల్ డిస్క్రిప్షన్లో వెళ్ళారనుకోండి, మిగతా వీడియోస్ యొక్క లింక్స్ కూడా అక్కడ అవైలబుల్ అయి ఉంటాయి. సో వెళ్దామని మన టాపిక్కి. రైట్, ఓకే. సో మన టాపిక్ వచ్చేసి పారాగ్రాఫ్ ఫార్మాటింగ్ అండి. సో మీరు ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ ఒక ఆల్రెడీ ఒక పారాగ్రాఫ్ ఉంది. ఓకే, సో ఈ పారాగ్రాఫ్ని మనం రైట్ అలైన్మెంట్, లెఫ్ట్ అలైన్మెంట్లో ఉంది. ఓకే, సో మీకు తెలుసు రైట్ అలైన్మెంట్. ఫర్ ఎగ్జాంపుల్ ఈ పైన ఉంది కదండి, ఇది సెంటర్లో ఉంది పారాగ్రాఫ్ అలైన్మెంట్. రైట్ కొట్టాననుకోండి, రైట్ అలైన్మెంట్, ఇది సెంటర్, ఇది లెఫ్ట్. ఓకే, సో ఇలా ఈ సెంటర్ ఆఫ్ సెంటర్లో ఉంది. ఓకే, సో అలాగే ఈ పారాగ్రాఫ్ని నేను రైట్ అలైన్మెంట్ చేయాలనుకుంటున్నాను. అంటే రైట్ సైడ్ నాకు స్పేస్ ఇక్కడ చూడండి, స్పేస్ వస్తుంది. ఓకే, ఈ స్పేస్ రావద్దు అనుకుంటున్నాను. సో మనం యూజ్ చేయాల్సింది ఇక్కడ చూడండి, ఇక్కడ ఇది రైట్ అలైన్మెంట్. ఓకే, దీన్ని క్లిక్ చేయొచ్చు, లేదా మనం కంట్రోల్ ఆర్ అని క్లిక్ చేసినా సేమ్ వస్తుందండి రిజల్ట్. ఓకే, సో ఇక్కడ మళ్ళీ ఒకసారి నేను లెఫ్ట్ క్లిక్ చేస్తున్నాను, చూడండి లెఫ్ట్ క్లిక్ చేస్తే లెఫ్ట్ సైడ్ వెళ్తుంది. సో మళ్ళీ రైట్ సైడ్ రావడానికి కంట్రోల్ ఆర్, లెఫ్ట్ సైడ్ రావడానికి కంట్రోల్ ఎల్. చూడండి మళ్ళీ కంట్రోల్ ఎల్ కొడితే లెఫ్ట్ సైడ్ వస్తుంది, చూడండి. అదే సెంటర్లో రావాలంటే ఇక్కడ చూడండి మధ్యలో దీన్ని క్లిక్ చేయొచ్చు, లేదా కంట్రోల్ ఈ. కంట్రోల్ ఈ క్లిక్ చేస్తే ఏమవుతుందంటే రెండు సైడ్ స్పేస్ వస్తుంది, చూడండి మీ టెక్స్ట్ అనేది సెంటర్లోకి వచ్చేస్తుంది. రైట్, సో కంట్రోల్ ఆర్, కంట్రోల్ ఈ అనేది సెంటర్, కంట్రోల్ ఆర్ అనేది రైట్, కంట్రోల్ ఎల్ అనేది లెఫ్ట్. ఇంకొకటి ఉంటుంది జస్టిఫికేషన్. జనరల్గా మనం బుక్స్లో చూస్తాం, బుక్స్లో ఏం చూస్తామంటే ఇట్ సైడు ఇట్ సైడు స్ట్రెయిట్గా ఉంటుంది. ఓకే, సో మార్జిన్స్ అనేది స్ట్రెయిట్గా నీట్గా కనిపిస్తుంది, దాన్ని మనం జస్టిఫికేషన్ అంటాం. ఓకే, సో జస్టిఫై అంటాం, సారీ అండి, దాన్ని మనం జస్టిఫై అంటాం. దీనికి మనం యూజ్ చేసే షార్ట్కట్కి కంట్రోల్ జే, లేదా ఇక్కడ చూడండి ఈ రైట్ లెఫ్ట్, రైట్ సెంటర్ లెఫ్ట్ పక్కకి ఇంకోటి ఉంటుంది, దీన్ని క్లిక్ చేసినా సరే చూడండి. ఓకే, మళ్ళొకసారి నేను అన్డూ చేస్తాను. రైట్, కంట్రోల్ జే షార్ట్కట్కి ఏమో కంట్రోల్ జే, చూడండి. సో ఇక్కడ చూడొచ్చు నీట్గా రైట్ సైడ్ లేదా లెఫ్ట్ సైడ్ రెండిట్లో కూడా అలైన్మెంట్ కరెక్ట్గా ఉంది, స్ట్రెయిట్గా ఉంది. సో ఇక్కడ ఏమైంది, ఇక్కడ ఎంప్టీ స్పేస్ ఎందుకు మిగిలిందంటే ఈ పారాగ్రాఫ్ లైన్ అనేది చిన్నగా ఉంది కాబట్టి ఇక్కడికే ఎండ్ చేస్తుంది. ఓకే, సో ఇలా లాస్ట్ లైన్ లేదా ఫస్ట్ లైన్ మనం ఇండెంట్ ఉంటుంది కాబట్టి అక్కడ అలా చేస్తుంది. రైట్, సో ఇలా మనం పారాగ్రాఫ్ అనేది సెట్ చేసుకోవచ్చు. సో రైట్ అలైన్మెంట్, లెఫ్ట్ అలైన్మెంట్, సెంటర్ మరియు జస్టిఫై. ఇంకోటి వచ్చేసి లైన్ స్పేసింగ్. సో ఇక సపోజ్ ఈ పారాగ్రాఫ్ మధ్యలో స్పేస్ ఎంత కావాలనేది డిసైడ్ చేసుకోవడానికి మీరు ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ జస్టిఫై పక్కకు ఒక మనకు ఒక ఆప్షన్ ఉంది, లైన్ అండ్ పారాగ్రాఫ్ స్పేసింగ్. ఓకే, సో సపోజ్ ఇక్కడ 1 అని పెట్టారనుకోండి, కొద్దిగా సైజ్ ఇంక్రీజ్ అవుతుంది, చూడండి. సపోజ్ 1.5, ఇంకొంచెం 2, చూడండి ఇలా. సో సైజ్ అనేది ఇలా ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. మీరు మీకు ఎంత కావాలనుకున్నారో అంత సెలెక్ట్ చేసుకోవచ్చు, మీకు కావాల్సిన పారాగ్రాఫ్ మాత్రమే సెలెక్ట్ చేసుకోవచ్చు. మళ్ళీ చూడండి, సో ఎంత 1.15 అనుకోండి, 1.5, కొద్దిగా తేడా ఉంటుంది. 1కి 1, ఇదేమో 1 అనుకోండి. ఓకే, సో ఇది 1, చూడండి 1కి 1.5, కొద్దిగా 1.25 అండి. ఓకే, సో ఇలా మనం డిఫరెంట్ డిఫరెంట్ చేసుకోవచ్చు, డిఫరెంట్ డిఫరెంట్ లైన్ స్పేసింగ్ చేసుకోవచ్చు. సో చాలా ఆప్షన్స్ ఉన్నాయండి ఇందులో. ఇంకా ఇక్కడ చూడండి, యాడ్ స్పేస్ అని ఉంది, లేదా రిమూవ్ స్పేస్. ఓకే, రిమూవ్ స్పేస్ అంటే చూడండి ఇలా అతుక్కుపోతుంది టెక్స్ట్ అనేది, ఇలా అతుక్కుపోతుంది, గ్యాపే ఉండదు. ఓకే, సో 1 అంటే మినిమం కొద్దిగా గ్యాప్ ఉంటుంది. రైట్, సో ఇలా డిఫరెంట్ డిఫరెంట్ లైన్ స్పేసింగ్ మనం సెట్ చేసుకోవచ్చు. రైట్, ఇది నుండి లైన్ స్పేసింగ్. నెక్స్ట్ ఇండెంట్. సో ఇండెంట్ డైరెక్ట్ ఇక్కడనే స్పెసిఫై చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఈ రైట్ అలైన్మెంట్ మొత్తం ఉంది కదా, సో దీని ఇండెంట్ ఇక్కడ ఉంది, చేయండి డిక్రీజ్ ఇండెంట్, ఇంక్రీజ్. ఇంక్రీజ్ ఇండెంట్ ఏం చేస్తుందంటే మనకి టెక్స్ట్ని స్టార్టింగ్ పొజిషన్ చేంజ్ చేస్తుంది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ స్టార్ట్ చేయకుండా ఇలా ట్యాబ్ పెట్టి ఇక్కడ స్టార్ట్ చేయాలనుకుంటున్నాను. సో అదే మనం డైరెక్ట్ ఇండెంట్ ఇచ్చామనుకోండి, చూడండి ఇక్కడ ఇండెంట్ అని ఇంక్రీజ్, చూడండి ఇలా జరిగిపోతూ ఉంటుంది. ఓకే, సపోజ్ మొత్తం టెక్స్ట్ కావాలనుకున్నాను అనుకోండి, అప్పుడు జస్ట్ ఇలా సెలెక్ట్ చేసుకోండి, ఇలా సెలెక్ట్ చేసుకున్నాక చూడండి మొత్తం టెక్స్ట్ ఇలా ఇండెంట్. అదే మళ్ళీ లెఫ్ట్ సైడ్కి వచ్చేయాలనుకున్నాను అనుకోండి ఇలా. ఓకే, సో టెక్స్ట్ ఇండెంట్ ఇలా జనరల్గా మనం పారాగ్రాఫ్ స్టార్టింగ్ లేదా సబ్ హెడ్డింగ్స్, సైడ్ హెడ్డింగ్స్ మళ్ళీ అంటే హెడ్డింగ్లో సబ్ హెడ్డింగ్స్ ఇచ్చేటప్పుడు మనం జనరల్గా వాడతాం. ఓకే, సో ఇదండి మన ఇండెంట్స్. ఓకే, ఇదే కాకుండా మనకు వచ్చేసి సార్టింగ్. సార్టింగ్ కూడా చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ లిస్ట్ ఉంది కదా, దీన్ని సార్ట్ చేయాలనుకుంటున్నాం. ఓకే, సో సార్టింగ్ అనేది మనం ఎలా చేస్తామో చూద్దామా. రైట్, సో మనకి జనరల్గా సార్టింగ్ ఆప్షన్ వచ్చేసి ఒక్క ఇక్కడ ఉంది, చూడండి
ఓకే. సో ఇన్సర్ట్ లో ఇక్కడ ఉంది చూడండి, సారీ హోమ్ ట్యాబ్ లో. ఓకే సో ఇలా క్లిక్ చేస్తే అనుకోండి మనకి సింగిల్ లైన్ ఉంటే సింగిల్ లైన్, మల్టిపుల్ లైన్ ఓన్లీ ఫోరే ఉన్నాయి కాబట్టి మల్టిపుల్ లైన్ కూడా సార్టింగ్ చేసుకోవచ్చు మనం. ఓకే రైట్. సో ఫస్ట్ నేను పారాగ్రాఫ్, హెడ్డింగ్, ఫీల్డ్ ఇలా ఉంటుంది ఫీల్డ్ ప్రకారం అనుకున్నాను, ఫీల్డ్ ప్రకారం టెక్స్ట్. ఓకే సో టెక్స్ట్ ఏబిసిడి ప్రకారం రావాలి. ఓకే అని క్లిక్ చేశాను. చూడండి ఫస్ట్ బి వచ్చింది, సెకండ్ సి, థర్డ్ ఐ, జే, రైట్. సో ఇలా సార్టింగ్ అనేది అసెండింగ్ ఆర్డర్ చేసుకోవచ్చు లేదా డిసెండింగ్ ఆర్డర్ కూడా చేసుకోవచ్చు, రివర్స్. ఓకే డిసెండింగ్, ఓకే 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 చూడండి. ఓకే సో ఇలా మల్టిపుల్ కాలమ్స్ కూడా సార్ట్ చేసుకోవచ్చు అండి మనం, మల్టిపుల్ కాలమ్స్ కూడా, ఒకటి కాదు రెండు, రెండు లేదా మల్టిపుల్ ఫీల్డ్స్ ఉన్నాయనుకోండి, ఒకటి కాదు రెండు చూడండి. ఓకే ఇంకో మనకు ఇంకో ఫీల్డ్ లేదు కాబట్టి ఇక్కడ ఒకటే చూపిస్తుంది. సో సపోజ్ మూడు నాలుగు కాలమ్స్ ఉన్నాయి అనుకోండి, మల్టిపుల్ లెవెల్ సార్టింగ్ కూడా చేసుకోవచ్చు. బాగుంది కదండి. సో నేను దీన్ని అండు చేస్తున్నానండి, రైట్. ఓకే సో ఇలా మనం సార్టింగ్ అనేది చేస్తాం, రైట్. సో ఇప్పటివరకు ఇక్కడ టాపిక్స్ అయిపోయినాయి కాబట్టి నేను కొద్దిగా రెడ్ మార్క్ చేస్తాను. ఓకే నెక్స్ట్ షేడింగ్. సపోజ్ బ్యాక్గ్రౌండ్ పారాగ్రాఫ్కి మీరు బ్యాక్గ్రౌండ్ ఇవ్వాలనుకున్నాను, జనరల్గా మీకు టెక్స్ట్ కలర్ ఇవ్వడం తెలుసు, సపోజ్ ఇక్కడ రెడ్ ఇవ్వాలనుకున్నాను అనుకో ఇలా ఇవ్వచ్చు, అదే బ్యాక్గ్రౌండ్ కలర్ ఎల్లో ఇవ్వాలనుకున్నారు చూడండి, రైట్. సపోజ్ దీని బ్యాక్గ్రౌండ్ మీరు డార్క్ బ్లూ ఇవ్వాలనుకున్నారు చూడండి. ఓకే ఇలా డిఫరెంట్ డిఫరెంట్గా ఇవ్వచ్చు, పారాగ్రాఫ్ని డిఫరెంట్ డిఫరెంట్గా చూపించచ్చు. జనరల్గా మనము సి లాంగ్వేజ్ చేసినా కానీ లేదా డాస్వి ఇంకేదన్నా ప్రోగ్రామ్ చేసినప్పుడు కానీ బ్లూ బ్యాక్గ్రౌండ్లో వైట్ టెక్స్ట్ లేదా బ్లాక్ బ్యాక్గ్రౌండ్లో వైట్ టెక్స్ట్ అవుట్పుట్ ఇలా చూపిస్తాం కదా, సో అలా కూడా మనం ఈ దాంట్లో చేసుకోవచ్చు. బాగుంది కదండి, రైట్. సో ఇలా మనం షేడింగ్ అనేది చేసుకోవచ్చు, రకరకాల షేడింగ్, రకరకాల కలర్స్. ఈ ఆప్షన్ ఇక్కడ పారాగ్రాఫ్లో ఉంటుందండి ఇది. ఓకే ఇది వేరు మళ్ళీ, ఈ టెక్స్ట్ హైలైటర్ వేరండి, పారాగ్రాఫ్ షేడింగ్ అనేది వేరండి. ఓకే షేడింగ్ అనేది పారాగ్రాఫ్కి లేదా మొత్తం పేజ్ కూడా యూజ్ చేయొచ్చు, రైట్. సో నెక్స్ట్ బార్డర్ అండి. ఓకే సో నెక్స్ట్ వచ్చేసి బార్డర్. సో బార్డర్ ఇవ్వాలనుకున్నారు, పారాగ్రాఫ్ పారాగ్రాఫ్కి సెపరేట్ బార్డర్ ఇవ్వాలనుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఓకే దీన్ని కొద్దిగా అన్డూ చేస్తాను నేను ఈ కలర్ని, రైట్. ఓకే సో ఇంకొంచెం రైట్. ఓకే సపోజ్ ఈ పారాగ్రాఫ్కి నేను ఒక బార్డర్ ఇవ్వాలనుకుంటున్నా, ఇక్కడికి వెళ్ళి చూడండి బార్డర్ సెలెక్ట్ చేసుకోవచ్చు, అవుట్ సైడ్ బార్డర్. ఓకే రైట్. కొద్దిగా దీన్ని నెక్స్ట్ లైన్లో జరుపుదాం, రైట్. దీన్ని సపరేట్ బ్యాగ్ సపరేట్ మళ్ళీ ఇవ్వాలనుకుంటున్నాను. ఓకే సో సపరేట్ బార్డర్ చూడండి చూడండి, ఇలా సపరేట్ సపరేట్ బార్డర్స్ కూడా ఇచ్చుకోవచ్చు పారాగ్రాఫ్, లేదా రెండింటికి ఒకటే ఈ రెండు పారాగ్రాఫ్లు కలిపి కూడా చేసుకోవచ్చు అండి. జస్ట్ ఈ స్పేస్ అనేది డిలీట్ చేసి అనుకోండి చూడండి, ఈ రెండు పారాగ్రాఫ్లు ఒకటే దాంట్లో కలిసిపోయాయి. సో ఇలా మనం బార్డర్స్ కూడా ఇవ్వచ్చు. బాగుంది కదండి, రైట్. ఓకే నో బార్డర్ అని కొట్టాను అనుకోండి, బార్డర్ తీసేయాలనుకుంటే నో బార్డర్ అనే ఆప్షన్ కూడా ఉంది చూడండి. బాగుంది కదా. సో ఇలా మనం బార్డర్స్ కూడా వేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి మల్టిపుల్ కాలమ్స్. మల్టిపుల్ కాలమ్స్, ఒక పారాగ్రాఫ్ని మల్టిపుల్ కాలమ్స్గా కూడా మార్చుకోవచ్చు. ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ న్యూస్ పేపర్ మోడల్ చూస్తారు కదా మీరు, సో దానికి మనం ఏం చేయాలంటే జస్ట్ ఈ లేఅవుట్కి వెళ్ళి ఇక్కడ కాలం ఉంటుంది ఆప్షన్, కాలంలో టూ కాలం అన్నాను అనుకోండి చూడండి, ఇలా త్రీ కాలం అనుకోండి, జనరల్గా మనం న్యూస్ పేపర్ చూస్తాం ఇలా. సో ఇలా కూడా మనం చేసుకోవచ్చు. బాగుంది కదండి. సో ఇలా మనం డిఫరెంట్ డిఫరెంట్ మల్టిపుల్ కాలమ్స్ కూడా క్రియేట్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్ ఇదండి మన టాపిక్, రైట్ అలైన్మెంట్, లెఫ్ట్ అలైన్మెంట్, సెంటర్, జస్టిఫై, లైన్ స్పేసింగ్ అంటే మనం ఎన్ని కావాలంటే అని స్పేసింగ్ ఇచ్చుకోవచ్చు, సార్టింగ్ కూడా చేసుకోవచ్చు అండి, షేడింగ్ చేసుకోవచ్చు, బార్డర్ చేయొచ్చు, అలాగే మల్టిపుల్ కాలమ్స్ కూడా చేయొచ్చు. బాగుంది కదండి. సో ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నేను సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.